హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. తోటకూరతో స్టఫింగ్ లేకుండా చాలా ఇష్టంగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేలాగా తోటకూర పరాటాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలాగ పరాటాలు లాగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న తోటకూర కట్టను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. రేత తోటకూర కట్ట అయితే కాడలతో సహా తీసుకోండి. కొంచెం మృదువుగా ఉన్నట్టయితే కాడలు కట్ చేసుకొని వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని 3 వెల్లుల్లిబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని, సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, 1 పచ్చిమిర్చిని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ వేసేటప్పుడు నీళ్ళు అవసరం పడితే 1-2 టీ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తోటకూర పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని తోటకూర పేస్ట్కి తగినంత గోధుమ పిండి వేసుకోండి. నాకైతే 1 కప్పు గోధుమ పిండి సరిపోయింది. గోధుమ పిండి వేసుకొని నీళ్ళు ఏమీ వేయకుండా ఇలాగ చపాతి ముద్దలాగా బాగా ఒత్తుకోండి. నీళ్ళు అవసరం పడితే 1-3 టీ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. 4-5 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకుని 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని పైన వేసేసి ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పిండిని నానపెట్టుకోండి. ఇలాగ 10 నిమిషాల పాటు పిండిని నానపెట్టుకున్న తర్వాత ఈ చపాతి ముద్దని ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి. ఇలాగ బాగా ఒత్తుకోవడం వలన చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలాగ 2-3 నిమిషాల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత ఈ చపాతి పిండిని మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకోండి. మరి పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకోండి. ఇలాగ బౌల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 చపాతీ ముద్దని తీసుకొని ఇలాగ చపాతీ కర్ర మీద పెట్టేసి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మిగిలిపోయిన బౌల్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్లేట్ పెట్టేసేయండి. ప్లేట్ పెట్టేసి చపాతీ చిన్న ముద్దని కూడా 5 సెకండ్స్ పాటు బాగా ఒత్తుకుని ఇలాగ రౌండ్గా చేసుకొని కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు అంచులకి రోల్ చేయండి. ఫస్ట్ అంచులకి రోల్ చేసి అప్పుడు మిడిల్లో రోల్ చేసుకున్నట్టయితే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలాగ అన్నిటిని కూడా ఒకేసారి రోల్ చేసుకోండి. రోల్ చేసుకునేటప్పుడు 5 సెకండ్స్ పాటు పిండిని బాగా ఒత్తుకుని కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలాగ రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలాగ అన్ని చపాతీ ముద్దలను కూడా రౌండ్గా ఒత్తుకుని 1 ప్లేట్లోకి వేసుకోండి. నాకైతే 1 కప్పు గోధుమ పిండికి 5 దాకా చపాతీలు అయితే వచ్చాయి. ఇలాగ చపాతీ ముద్దలన్నిటినీ ఇలాగ రోల్ చేసి పెట్టుకున్నాం కదా, ఎలా కాల్చుకోవాలో చెప్తాను. ఈ టిప్స్తో కాలిస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మొదటగా పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని 30 సెకండ్స్ పాటు 2 వైపులా కాల్చుకోండి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇలాగ కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని 2 వైపుకి మార్చుకుని 2 వైపు కూడా ఇంకొక 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే 2 వైపులా కాల్చుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వలన మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. వెంటనే కాల్చుకోండి. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టి వెంటనే కాల్చుకుంటూ ఉంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. చపాతీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. అన్ని చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్లో కాల్చుకోండి. అంటే పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసేసి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి 30 సెకండ్స్కి ఒకసారి 2 వైపులా కాల్చుకుంటే మనకి టేస్టీగా హెల్తీగా తోటకూరతో చపాతీలు అయితే రెడీ అయిపోతాయి. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలాగ పరాటాలు లాగా చేసి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టంగా కూడా తింటారు. లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అప్పటిదాకా కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.